I've been getting out of bed these past few days. Think it's fair to be proud about it. I claim. Songs about it, just for a moment there

పండగ చేసుకోండి మీరే పార్ట్ యాచ్ లో పాటిస్తారు అంటన్నా బిటీఏ లో అవును అది పానలేదు అది హాఫ్ట్ పెన్ వస్తే అది హాఫ్ట్ పెన్ స్కిన్స్ మొత్తం రిలీజ్ అవ్వలేదు ఆడమనే హాయ్ హాయ్ కమాండ్ గైస్ ఇంకా మన లైక్ చూపుతున్నారు లైక్ కొట్టి చేయండి ఆ లైక్లు కొట్టాల మరే లైక్ చేయండి ప్యాంట్స్ ఉండేదో గంట లైక్ చేయరా మీరు టీ ఇంకొకటి ఈ గంటలో ఈ గంటలో బెదర్ తో ఫైట్ చేస్తాడు జేంగి ఆ వద్దన్న సర్వైవర్లో మొత్తం ఉంటేనే భయపడ్డాను ఇంకేం లేకుండా పోయానంటే మొత్తం అప్పచేసి పంపిస్తాను ఓర్ణ ని హేబెల్స్ డి ఓ సర్వైవ్ లే త్రవాణా లైవ్ దొరకడమే కష్టం అంటే సర్వైవల్ అంటున్నా సర్వైవల్ అవు గోవింద వెళ్ళిపో నువ్వు నేను కనబడితేనే పక్కపో నేను పేదవాడిని నా దగ్గర వంద బ్రెడ్ తప్ప ఇంకేం లేవు వంద బ్రెడ్ అంట అన్న హేబెల్స్ మొత్తం తీసాడన్నా ఇక్కడ

ఒక పికాక్స్ అన్నాయి బ్రో మొత్తం నీ దగ్గర ఉన్నాయి ఏంది రెండు పొలాలు ఇండియా పికాక్స్ ఇంకోటి చేసుకుంటా ఇగ ఎన్ని పొలాలు ఓకే సార్ నింబో తెచ్చుకుంటా

టి చెప్తారు పొల్లలు దేవసేన ఈజ్ రెడీ విత్ పొల్లల్ అన్న పొల్లలు రెడీ ఓకే టిక్ టిక్ ఏదో సండే 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 ఏంటి విశేషాలు మరి సండే చికెన్ ఏం చేయలేరు పర్లేదులే ఇంట్లో ఉండకూడదు అంటే స్టార్టింగ్ యూ ప్లే టీ లాన్సర్ ఆర్ పేడ్ టీ లాన్స్ బ్రో ఇదిగో దుర్మార్గుడు వల్ల టీ మార్గుడి వల్ల టీ లాన్స్ లో ఆడాల్సి వస్తుంది వల్ల ఏ ఈయనే ఇదేంటి మీరు కరెంట్ పోయింది వస్తుంది ఇది ఇందాక పోతే అన్న చిట్ వి మిస్ డే లార్డ్ బ్రో వి మిస్ డ్యూ బ్రో ఆర్ ఐపోయి బ్రో ఎంతసేపు వచ్చేస్తాను ఓ బెడ్ రాకే బెడ్ రాకే అయితేనే ఇ ప్యాడ్ కి మొబైల్ నుంచి వచ్చేది ఎనసక నుబడి బ్రో హాయ్ వెంకటేష్ ను బ్రో హాయ్ ముని నరేంద్ర బ్రో హాయ్ అమ్మా చార్జ్ అయిన తర్వాత ముని నరేంద్ర ఎక్కడ ఉన్నా పై అన్న ఆ పై ఉన్నా అన్న ఏంట స్కేల్డ సౌండ్ వస్తునే ఆ ఏయ్ ఇక్కడ హెబిల్స్ ఉన్నాయి ని హెబిల్స్ చిక్కుంట నెదర్ లోకి వెళ్లి

టి అన్నా అన్న ఇక్కడ ఫుడ్ ఉంది అన్న ఇక్కడ ఫుడ్ ఉంది అయిపోయింది పిక్స్ ఇంకొకటి ఉంది దీన్ని కూడా బ్యాలెన్స్ చేసిస్తే ఫుడ్ కొర ఫుడ్ కొరత లేదు ఫుడ్ కొరత లేదు

వచ్చా వచ్చా చాట్కి వచ్చా చాట్ చూస్తే ఈస్ట్ ఈస్ట్ రెండు ఈస్ట్ ఒక నార్త్ వచ్చిందన్న ఈస్ట్ అయితే అన్న నాకు డౌట్ ఈస్ట్ అన్న తూర్పు నార్త్ అన్న ఈస్ట్ ఇటుంది సక్కగా పోతుంది తూర్పు లెట్స్ గో ఈస్ట్ ఏదో తేడా కొడుతుందన్నా ఈస్ట్ మొత్తం సముద్రం అండి అట్లనే ఉంది సరిపోయింది అంటే అది అంటార్క్టిక అన్న ఇది మనకి ఓషన్ లోపల ఏదో ఉంటుంది కదా స్పాంజెస్ టైప్ ముందర అయ్యి ఉన్నాయి అన్న ఏంటి స్పాంజెస్ అంటే వాటిని అంటారు అన్న నాకు ఆ ఆహా సిపికల్స్ అయ్యా ఆ అన్న హను గేమింగ్ బ్రో థాంక్యూ వెరీ మచ్ ఫర్ ద 40 రూపీస్ సూపర్ చాట్ బ్రో థాంక్యూ వెరీ మచ్ అన్న నా లవర్ నా తో మాట్లాడతది కొంచెం చా ఏంటి బ్రో ప్రార్థన మారిడి ఏంటి చేస్తాం ఏంటి బ్రో అది అంత మాట అన్న ఏంటి బ్రో అంతా మరి ఆ లవర్ గురించి నిన్న అడి నిన్న ఎందుకు అడితాడు నీ ప్రమేయం లేకుండా అన్న ఎనీవే థాంక్యూ బ్రో థాంక్యూ వెరీ మచ్ ఫోర్ బౌలర్ గైస్ తూర్పు బాగాలేదు తూర్పు మొత్తం చీకటి నీళ్ళు మయం ఉంది ఇంకోటి చెప్తే ఇంకో సైడ్ పోతాం అన్న అంటే కొడుతుంటే అన్న నేను ఇప్పుడు ఎప్పుడు అయిపోయి మూడు నాలుగు అన్నా ఫుడ్ రెడీ సెవెంటీన్ పర్క్ కొడుతుంటే అసలు తగలట్లేదు యా నీ ముందు లేని లేవన్నా లేవా ఆహ నాకు ఎందుకు అలా చూడండి ఎలా పడుకునుందో అది చచ్చిపోయింది అన్న అక్కడ ఏం లేదు అక్కడ లాగే వచ్చింది నాకు ఆ నాది మూడు పాయింట్లా అన్నా వైర్ బ్లేయింగ్ టీ లాంచ్ అంటే గోవింద్ బ్రో కూడా వస్తాననేసరికి టీ లాంచ్ ఆడాం గోవింద్ బ్రో కరెంట్ పోయింది ఫస్ట్ ఇది వెళ్దాం వెళ్దాం స్నాప్స్ట్ కి వెళ్దాం తర్వాత గోవిందం క్రాక్ నువ్వు ఉన్నాడా వాయిస్ లో షేడర్స్ వాడు షేడర్స్ ఆప్టిఫైన్ కి ఇంకా రాలేదు బ్రో అవును అవును కాదు అది షేడర్స్ అది మనకి ఆ సర్వర్ కి దానికి అంటే మన ఇద్దరికి వస్తుందన్నా అంటే ఆల్రెడీ ట్రై చేసాం కదా అది ప్రీ రిలీజ్ వన్ వచ్చేసింది అది చూద్దాం గాయస్ ఎవరికైనా సీడ్ కావాలనుకుంటే తీసుకోండి మంచి సీడ్ రావట్లేదు అన్న సీడ్ సీట్ రావట్లేదా సీట్ నాకే రావట్లేదు సరిపోయింది సో ఐఎమ్ సారీ బట్ ఇటు అయ్యే పక్క పోయి ఆడుకో ఓనర్ ఇక్కడ ఏమనుకో టీ లాంచ్ చేస్తే ఓనర్ కాకుండా పోతానా హౌస్ బిల్ చేయన్నా ప్లీజ్ అన్న నేనే అన్న నాకు బెడ్ లేదు విలేజెస్ ఐఎమ్ కమింగ్ టిక్ బెడ్ ఆ ఇక్కడ ఉంది కాస్మెక్ అన్నీ హాయ్ చెప్పవా నువ్వు బయటి నుంచి హాయ్ అన్నా అన్నా పెద్ద యూట్యూబర్ అయిపోయా చెప్పండి పెద్ద మనిషి కూడా అన్నా గిల్ ఏం లేదు కొట్టిన రెండు నిమిషాలకి నేను చచ్చిపోతా సెకండ్ ఒకసారి చాటు ఈస్ట్ బాల్ చాటు నాట్ ఆ డాట్ఫిన్ ఉంది అన్న దీన్ని కట్టుకో పోదామా ఆక్సిజన్ లేదు మనకి హీట్ చాటు ఎక్కడికి వెళ్దాం చాటు ఈస్ట్ కాకుండా చెప్పండి చాటు ఈస్ట్ కాకుండా ఎవరన్నా చెప్పండి బ్రో కాస్మే కన్నా బిగ్ ఫ్యాన్ షాట్ ప్లీజ్ గోవింద్ బ్రో కష్టం సూపర్ జెటి గోవిందు వెయ్యి రూపాయలైనా చేయాలి వెయ్యి రూపాయలు చేసాం అనుకో నా సర్వలోనే పేరు రాసుకుంటా ఏమంటావు అంతే అన్న నేను కూడా రాస్తా అన్న అది వెయ్యి రూపాయలు చేసాం అనుకో గోవిందు పేరు రాయిపిస్తా థౌసండ్ సూపర్ చాట్ తీసుకో బ్రో ఇంకో వేయసని నేను క్రొత్తగా కొనుక్కుంటాను బ్రూస్ అండ్ వెస్ట్ వెస్ట్ నార్త్ నార్త్ ఎక్కువ వచ్చినాయి అన్న నార్త్ చూడట్లే ఉందా నార్త్ టిన్ ఇటు ఉందన్న సీదా టిటి టీటీ టిటి ఏం కోడలే చాటు టిప్పినీలు తిన్నారా టిఫినీలు తిన్నారా అప్పలు అప్పలేం తిన్నారు రోజు సండే పండే స్పెషల్ ఏమున్నాయి అంతే కదన్నా తిన్నారా మరి శ్రావణ మాసం శ్రావణ మాసం కదన్నా మాసమా ఏదో ఉంది కదన్న కార్తీక మాసంట్లా నీకు చాటు మీరు చెప్తుంది ఏం బాగలేదు అసలు సైడ్ వెళ్తే సముద్రం ఇటు సైడ్ వస్తానే టైగా అయిగా ఇదేంది ఘోరం మొత్తం టైగానే అన్న గవర్నమెంట్ అంటే చెట్లు ఎక్కువ మాస్పాన్ అయిపోతాయి మాస్టర్ లో మమ్మల్ని మీరు పెట్టింది అసలు అంటే చూసే చెప్పినట్టున్నా అవును ఇవి ఎందుకు సర్వర్ సర్వర్ లేదు పార్టీ కొడితే అన్న థౌసండ్ చేయలేదు కానీ ఓన్లీ పార్టీ బ్రో బ్రో హను గేమింగ్ బ్రో టైం రే స్పర్ ద అనదర్ పార్టీ పార్టీ సరే నేమ్ రాయపిస్తాను ఇది ఓకేనా ఇది నేమ్ రాసి టైం చేసి పెట్టిస్తా

హాయ్ జిమ్ కింద కాస్మిక్ కన్నా హాయ్ బ్రో హాయ్ అమ్మ గోవింద్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ నేను పేరు కూడా రాయిపోతాను అంటే గోవింద్ బ్రో కి సెపరేట్ గా మనం వెయ్యి అనుకున్నాం కదన్న అవును గోవింద్ సెపరేట్ వెయ్యి అయ్యా అంటే నువ్వు హైబ్రిడ్ పీస్ కదా అని ఇట్స్ మీ ప్రణయ్ బ్రో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద స్ట్రీమ్ అందరికీ హాయ్ అంటే అది అంటార్టికల్ అది డీసీ లో చెప్పండి అంటే అది 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 ఐరన్ ఐరన్ దొరకలేదన్న ఇంతవరకు ఒక్కోసారి అది ఒక్కసారి వద్దంటే దొరుకుద్ది ఒక్కోసారి కావాలన్నా తప్పదు ఫస్ట్ ఐరన్ దొరికితే ఎన్ని పీసులు దొరుకుతాయి అనుకుంటున్నావు అట్లా దొరుకుతాయి అన్న పెద్ద ఎందుకు ఎందుకు అన్న అంటే ఫార్చ్యూన్ త్రీ ఉంటే ఇంకొంచెం రౌండ్కి హాయ్ చెప్పు అని చెప్పు ఓకేనాని అందరి తరఫున హాయ్ తరఫున హాయ్ హాయ్ కే హాయ్ అది వెన్నెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లు హాయ్ హాయ్ ఇట్ నేను పోయొత్తా అన్న ఏమో నేను చూసి పలకరించి వస్తా చచ్చిపోతానంట అంతేనా అంటే అది అది అనుకోవాలి ఏం లేవన్నా ఇక్కడ లేవా సరే అన్న కాస్మిక్ అన్నతో అలా ఆడాలి అక్కడ ఉండు అవునా అన్న ఎవరు ఎలా ఆడాలి ప్లీజ్ టెల్ల హను గేమింగ్ బ్రో ట్యాంకి బెరమీస్ పడుతుంది అన్న ఫార్టీ రూపీస్ ప్లీజ్ సూపర్ చాట్లు ఎక్కువ చేయకండి బ్రో సరేనా అన్నతో ఆడాలంటే నాకే రాసి పెట్టి ఉంటుంది రాసి పెట్టుంటే అది పక్కన దొరికిద్ది వెయిట్ ఫర్ దట్ మూమెంట్ బ్రో అగెట్స్ దొరికితే నగెట్స్ అది బ్రో దొరికేది హాయ్ హాయ్ అందరికీ హాయ్ చెయ్యి ఆ ఆకాష్ గేమింగ్ బ్రో వాట్ ఆర్ యూ టాకింగ్ బ్రో టిక్ 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 చే హౌ డిడ్ యూ గట్ అపాయింట్మెంట్ ఆఫ్ కాస్మిక్ అన్న అంటే ఇప్పుడు అప్పుడప్పుడు అపాయింట్మెంట్లు దొరుకుతుంటాయి దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి హాయ్ 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 అయ్యారు రవ్వయి ఏం లే చంపేస్తానండి ఇంకా అందరు కలిసి ఏం చెయ్య అది పెద్ద కదా నాకు రీఫండ్ ఇచ్చేసి లేకపోతే రీఫండ్ 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 కావాలంటున్నా రీఫండా పబ్జీకి నువ్వు చేసిన దాటికి నేను గూగుల్లో ఆడలేదు మరి రీఫండ్ చెప్పమంటావు అది చాట్కి చాట్ ఏంటంటే అది 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 గోరం చాటు అది మరి ప్లే స్టోర్ ఉండే మన గోవింద్ బ్రో ప్లే స్టోర్ ఉండి మొత్తానికి స్కాన్ చేశాడు గోవిందు ఏంటి సౌండ్ ఫాక్సా నాకేం రాలేదు అన్నీ వస్తుందా ఆ మేబి అయి ఉండొచ్చు అన్న ఎడ ఎడ తిరుగుతుంది ఏమో టి టిక్ కొంచెం చెట్లు తీసి పెడతాను అన్న వుడ్ లేకపోతే మనకి కట్టమయిపోద్ది మేము కోల్డ్ లేవు కోల్డ్ నాకు కనబడకుండా చెయ్యి అయితే ఓకే అన్న ఫోన్ నెంబర్ ప్లీజ్ రావన్నది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో అంతే ఆ జీరో కూడా సార్ సర్లే నిన్న అనుకుంటాం అప్పుడు అవునా సర్వర్ ఏమైంది ఏదన్నా ఏదో సర్వర్ లో ఆడేవాళ్ళం కదా ఏమో అన్నా అది ఎటో పోయి ఇంట్లోనో నాకు గుర్తులేదు అది పోయింది అన్న అదేటో పోయి ఉంటది అయితే అదే దాంట్లో నేనేమో కొండలో కట్టుకున్నాను అవును అదంతా లాక్డౌన్ టైము సెకండ్ లాక్డౌన్ మయీ ఏదో వుడ్డు ఉందా ఉందన్నా టిక్ అయిగో అన్నా ఓకే మయీ లేపేద్దాం ఏ దొరికింది ఏంటది మా ప్రణిత్ ఉన్నాడు కదన్న మోడరేటర్ తెలుసు ప్రణిత్ మెంబర్ కూడా అనుకుంటాను నాకు ఎప్పుడు ఎప్పుడో అప్పుడు ఇది అన్నీ ఐరన్ ఐరన్ ఉందా నీ దగ్గర లేదన్నా స్టోన్ అయితే ఉంది ఐరన్ ఉంటే నేను ఇప్పుడు నేను

నార్త్ గా మనకి ఇక్కడ టైగర్ లైట్స్ ఉంది ఒకసారి నైట్ అయితే మాకు ఎన్ని చొక్కలు కనబడతాయో లెక్క పెట్టి మీకు చెప్తా అనమాట సిక్స్ ఊడు ఉందన్నాకరకాయ ఉంది మూడు బిడ్లు వచ్చేస్తా ఈజీగా ఎవరన్నా స్పాన్సర్ ఏదైనా పెద్ద గేమింగ్ వచ్చి మైన్ క్రాఫ్ట్ వచ్చి ఇది సర్వర్ అంటే బాగుంది అన్న గేమింగ్ కూడా థ్యాంక్ వెరీ మచ్ ఫర్ బికమింగ్ మెంబర్ ఆఫ్ చిన్న జిలేబీ చిన్న చిన్న జిలేబీ టిక్ టిక్ మాస్ బ్లాక్స్ కొడుతుంటే మధ్యలో వచ్చేస్తావు నువ్వు అంటే కనపడకుండా చేయమన్నావు కదా పవిత్రుడా లేపేస్తున్నాను అన్ని ఓవర్ నైన్ నాలుగు ఉన్నాయి ఇక్కడ నాలుగు అసలు చూసావు ఇది మిరాకిల్ ఇది నాలుగా ఇదే ఇది వన్ టూ త్రీ ఫోర్ షుగర్ కన్నా ఎక్కువ తీయకుండా ఎక్కువ సేపు వదిలేస్తే ఫోర్ అయిపోద్ది అంట అది అంటే మ్యాక్స్ అయితే ఇప్పుడు మనకైతే ఫోర్ అవదు త్రీ అవుతుంది కానీ ఎక్కువసేపు వదిలేస్తే అప్పుడు ఓకే నాకు ఈరోజు తెలిసిందమ్మా అది నాకు మొన్న ఎప్పుడో చూసా షాట్ ఏంటి కూరలు ఏంటి చెప్పండి మరి షాట్ లో చదివ చెప్తాను నాకు ఎవరు 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 లావా సౌండ్ వస్తుంది బాబు అవును సునీల్ సునీల్ వచ్చాడా అది లేదు బ్రో నాకు సర్వర్ ఉంటే అట్లనే ఆడచ్చు బట్ నేను సర్వర్ సర్వర్ మ్యూట్ ఉంది ఆ సర్వర్ మ్యూట్ లో ఉన్నాడు ఇక ఆ ఇది నాకు నాకు కూడా అట్లనే అన్న ఈ సర్వర్లతో ఏంటో మనకిది మొత్తం టైగానే అన్న అన్నా ఎటు పోయినాయి కానీ పద పద నైట్ అయిపోయే లోపు జంప్ అయింది నుంచి నాది కుక్కుడు బీ ఆ కుక్కుడు బీఫా కుక్కుడు బీఫా మాకేమో రన్న జేఎంకే గర్ల్ఫ్రెండ్ ఇవాళ జేఎంకే ని మళ్ళీ తీసుకు వెళ్ళింది మాల్ కి తీసుకెళ్ళింది అందుకే లైవ్ అమ్మా ఎవరు చెప్పారు గోవింద్ బ్రో అన్నా లీక్ చేస్తున్నాడు లీక్ అన్నా వెళ్ళింది ఫ్రెండ్ అన్నా మన చెప్పాను కదన్నా వైజాగ్ వెళ్తున్నాడు అని వద్దు లే సోది ఎందుకు అది గోవింద్రో మాటలు నమ్మకూడదు తప్పు తోటకూర పప్పు చికెన్ కర్రీ వెస్ట్ వెల్ ప్లీజ్ అ అన్నా నాకు పెట్టలేదు చంపే హో టిడిక్ టింగ్ టింగ్ టిడిక్ వెడలేదు ఆ వచ్చింది అన్న yes అని చికెన్ కట్ విత్ బిర్యానీ అమ్మ బాబాయ్ చికెన్ కట్టా

అంటే అది అది అన్న ఎక్కడ ఉన్నారు నాకు కనపడట్లేదు మీరు ఈ మాత్రం నా వెనకాల పడుతున్నాయి ఒక్క నిమిషం నాకు ఏంటి హలో క్రీపర్ బాబాయ్ నమస్తే డి వన్ టూ పేలింగ్ పేలింగ్ పది నెంబర్ హండ్రెడ్ అన్న సార్ మెనీ బ్రో బ్రో హను బ్రో ఏం చేస్తున్నావు బ్రో సూపర్ చాట్లు చేయడం ఏంటి బ్రో ప్లీజ్ ఆపండి ఆపరేటర్ అయ్యానా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఫార్టీ రూపీస్ సూపర్ చట్ బ్రో క్యాం ఫేస్ క్యామ్ ఫేస్కామ్ ఫేస్కామ్ ఫేస్ క్యామ్ అమ్మా అమ్మా టిటిటి టిడింగ్ ఇప్పుడు అమ్మా ఏం జరిగిందన్నా ఏం లేదు ఏం లేదు నీకు నిన్ను రప్పించడం నేను గోడ వేయను టింగ్ టిక్ 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 పిల్లలు దారిలో తప్పిపోతే ఎలా ఉంటే బాగుంటాయి లేదు అమ్మే మమ్మే ఏసుడా జస్ట్ మిస్ అన్నా ఒక నిసాన్ని ఓడలోండి మన ప్రీ రిలీజ్ వన్ చూద్దాం ఓకే అన్నా టిక్ ఈ ఓడలోండి చూపిస్తా ఉండు దీంట్లోనే ఉన్నమంటావు అన్న నా ఇది అబ్బది

అంటే నా దగ్గర ఒక సీడ్ ఉంది ఓపీ జనరేటర్ ఒక కొండ వన్ నైన్టీ టూ బ్లాక్స్ ఒక కొండ అండి బ్రో మాకు కొండలే దొరికింది పెట్టండి అది మొత్తం చెక్ చేస్తాం ఏదన్నా మిగతా వాళ్ళు అంటే బెడ్ రక్ అయితే బెడ్ రక్ అని జాబ్ అయితే జాబ్ అని పెట్టారు అనుకో మిగతా దాంట్లో ఆడాలనుకుంటే ఆడుకుంటారు మీరు వచ్చి ఏయో యూట్యూబ్ యూట్యూబ్ లో పెడతారు మీరు ఫోటోలు అయ్యి నా దాంట్లో ఇవాళ బిల్ చేయరు

ఏం కావాలంటే ఆ పెట్టుకోండి మొన్న ఏదో ఒక రేపర్ పెట్టి టెన్ కే నెంబర్ ఇవ్వడానికి టెన్ కే చేస్తా కష్టమే సునీల్ రో అన్న ఆహా ఆర్ఎన్ టెన్ కే ఫోన్పే చేస్తాను ఇప్పుడు ఉన్న నెంబర్ డిలీట్ చేసామంటా నేను లో పెట్టమంటా అంతేనా అదే ఎక్కడ మార్చదు ఇంకా అది ఓల్డ్ అన్న అది మనకి కింద ఓల్డ్స్ అని ఉంటుంది అన్న ముందే దాని లోపల జనరేట్ అని ఉంటుంది అక్కడ మార్చుకోవచ్చు ఓకే స్నాప్షాట్ అది ఈ సాఫ్ట్వేర్స్ ఉంది కదన్నా సాఫ్ట్వేర్స్ లోపల మనకి వెనిలా స్నాప్చీడ్ అని ఉంటుంది వావ్ స్నాప్ షాట్స్ అని ఉంటాయి దాంట్లో మార్ట్ బ్యాగ్స్ ఉంటే గ్లోస్ రోమ్ మాకు బర్బజర్ అభిరో ఉన్నాయి వెనిలా ఆ స్నాప్ షాట్ ఉంది హోల్డ్ డౌన్లోడ్ లింక్ ఓ 118 టై టెన్ ప్రిల్ ఓవర్ నైన్ వచ్చేసింది ఆల్రెడీ ఎవరో బిల్డ్ చేశారు గా అతని లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఎవరో ఇవ్వలేను నా ఓల్డ్ వన్ ఫైవ్ చేయండి ఓల్డ్ ఈసారి వన్ ఎయిట్ తర్వాత హార్డ్ కోర్ స్టార్ట్ చేస్తా దాంట్లో బిల్డింగ్ కడతాను అది ఎవరు కడతారో చూస్తాను అసలు నేను దానికి ట్యూటోరియల్ పెట్టిన ఏం పెట్టను ఫుల్ గా డీటెయిల్స్ ఎక్కడ పడితే అక్కడ ట్రాప్ డోర్లు అయ్యి మొత్తం కట్టిన తర్వాత ఇది మొత్తం కట్టిన తర్వాత ఇది రిప్లై మోడ్ చూసి చూసి

వద్దొద్దు వద్దు మ్యూట్ లోనే ఉండు వద్దు మ్యూట్ లోనే ఉండు వద్దు మ్యూట్ లోనే ఉండు అవును మనకి టీ లాంచర్ లోనే వన్ హండ్రెడ్ ఎయిటీ హ్యాక్ అయింది మ్యాడీ నన్ను బ్లాక్ చేసాడు సరిపోయింది ఆడు బ్రో ఏం ఆడాలి బ్రో వేరీ ఎందుకు బ్లాక్ చేశారు అది మీకు తెలీదా హ్యాక్ అయింది అంటే టెన్ కే

అందమే గైస్ నేను కనన హార్డ్ గో రావలేదు మాత్రం ఫేస్ కెమెరా వితౌట్ నా వితౌట్ బ్రషింగ్ నౌ లైవ్ చాట్ షోయింగ్ యువర్ ఫేస్ లైవ్ చాట్ లో నేను ఎప్పుడు నీకు లాస్ట్ వీక్ నుంచి కదా అంటే లాస్ట్ వీక్స్ నుంచి అన్న ఫేస్ ఆ అంటే ఆ క్లాస్ అయిన ఏదైనా రోజు వీడియో ఫేస్ క్యామ్ పెట్టలేదు అనుకో డిస్ లైక్ లు కొట్టాను అమ్మ క్లాస్ ఉన్న రోజు టైం కుదరకపోతే ఫేస్ క్యామ్ ఉండదన్నా వద్దులే యూట్యూబ్ తీసేస్తున్నాడు కదా నా టైం అడికేమ్మ ఈ రకం సారీ సారీ హను సారీ థ్యాంక్ యూ వెరమస్ పడి దనర్ ట్వంటీ రూపీస్ సూపర్ పచ్చాడు లైక్ లు కొట్టాలమ్మా నిన్ననే రేవన్నా జాంబీ వీడియో పెట్టని అని చెప్పు సాంపే

క్రేపర్ ను చూసి భయపడతాం అంటే దగ్గరికి వస్తే పేలకుండా ఉంటదా బ్రో ఆహా క్రేపర్ న్యూస్ ఎందుకు భయపడతాం ట్రై రెండు కొట్టి దాన్ని చార్జ్ చేసి తలకాయ హెడ్స్ జాంబీ హెడ్స్ నువ్వు ఇప్పుడు ఆడుతున్నావు వన్ పాయింట్ సెవెంటీన్ ఇప్పుడు వన్ డాట్ ఎయిటీన్ వన్ డాట్ ఎయిటీన్ మైన్ క్రాఫ్ట్ మాకు మాత్రం పంపాడు చూడండి స్నాప్ స్నాప్షాట్ మా నా లైవ్ కోసం పంపించారు అన్న డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేసావు అనుకో అయిపోద్ది అది ఇవ్వలేదు కదా ఇవ్వలేదు అన్న

అమ్మ దేవుణ్ణి కూడా అయ్యా ఏమున్నాయి వన్ డాట్ ఎయిటీన్ లో కొత్త ఏమున్నాయి వద్దులే బ్రో ఎందుకు నండి పిల్లని చేసి అమ్ముతున్నారు అంతే బ్రో బ్రోల్ బ్రో మీరు చెప్పింది మీరు చెప్పింది యాజీస్ అంతే

సెంటర్ మైక్రోసాఫ్ట్ స్టోర్ హౌ టు బై మైండ్ క్రాఫ్ట్ జావా ఎడిషన్ మైండ్ జస్ట్ మైండ్ క్రాఫ్ట్ అని కూడా వస్తుంది రెండు వర్షన్స్ వస్తాయి ఇప్పుడు ఒకటే వర్షన్ వచ్చింది అది సో చెడ్ చేసుకోవచ్చు ఇది కానీ వై లెవెల్ డిక్ బ్రో వై లెవెల్ డిక్ చేసేందుకు మేము ఎట్లా పోతాం ఓహో నెక్స్ట్ ఐ థింక్ వాటు వాటు బాగుంది బ్రో కొండ వచ్చినాయి టైటిల్ మార్చాల్సిందే వన్ డౌట్ ఎయిటీన్ అని మారుస్తా అంటే ఇప్పుడే కదా వచ్చింది అమ్మ వద్దులే తోస్తే మళ్ళీ మ్యాథ్స్ తొయ్యదన్న ఎందుకంటే ఆప్టిఫైన్ లేదు కదా మనకు ఆప్టిఫైన్ వల్ల ఏదో ప్రాబ్లం అవుతుంది ఓకే సార్

అన్న తీసుకొచ్చి ఏడో పడేసింది అన్న కేవ్స్ అంటే వచ్చినాయి అన్న బా అమ్మ వీళ్ళు క్రీపర్లా లేకపోతే ఇంకేం చాలా క్రీపర్లు ఉన్నాయి అన్న

సక్సెస్ఫుల్లీ క్లియర్ చేసావా ఇలా ఇక్కడ డ్రాయ్ అయ్యి ఎక్కడైనా అన్నా స్టార్ నా దగ్గర ఉంది స్టార్ ఆ స్టార్ నుంచుకో ఇలా చూడవు సరే జంప్ చేస్తే గైస్ అవును స్ట్రీమ్ సిక్స్టీ ఆఫీస్ రావట్లేదు అంటే పెట్లదా సిక్స్టీ రావట్లే అది 250m bps 나고తుంది మరి ಅದನ್ನ తీసుకో ಟೆನ್ ಒನ್ ಸಾರಿ ಡಿಎಂಕಿಗೆ తీసే ಏನ್ ಡಿ ಓಪಿಎ ಕೆಂದಬಡ್ ನಾ ಬಿಟ್ ಬಿಟ್ ಟೇಚ್ ನರತೆ ಟಿ ಟಿ ಡಿ ಟಿ 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 ವಾ ಇದೇನು ವಾಣ ಮಾಡ್ತంది ಮೈ ಅಲಕ ಅಲೋನ್ ಇದು ಏನು ತೆಗತಿ ಹೇತೆ ಏನು ಹೊರಟೋ ಡಿಮ ಮೈ ಆ

ఒక నిలబడద్ది అనుకున్నా కానీ ఎయిట్ డేస్ లో వచ్చేసింది ఆఫ్టిఫై మర్చిపోండి అది వచ్చినా మనకి ఏం పనిచేసే ఆడుతుంది లాగ్ ఉంటది వస్తుంది చాలా రోజులకి వచ్చారు చిందు గేమింగ్ బ్రూహాయిల్ గేమింగ్ బ్రూహాయ్ వన్

వణుకుతున్నాడు ఈవినింగ్ అయిపోతే చూడు మాములుగా లేదు ఇది వణుకుతున్నాడు అన్న కలర్ మారిపోతుంది ఈవినింగ్ అవుతుంది కదా ఇక్కడ ఇక్కడ వనికేస్తున్నాడు ఏ రైజన్ లో టిక్ నేను కూడా వణుకున్నానా నాకు వనికేం లేదే హలో నేను సర్వేలు పెట్టా అన్న అదిగా అన్న వణుకుతున్నా ఏంటి క్రియేటిలో ఉన్నావుతున్నాడు మా వాడు క్రియేటిలో ఉన్నాం కాబట్టి చచ్చిపోకుండా వణుకుతున్నావు అన్న సర్దిపోయింది వామో అన్న ఈవినింగ్ చూడన్న ఒకసారి రెడ్గా ఈవినింగా నైట్ అయింది అనుకుంటా అన్న అయితే

ఈ ఇం గిట్ల అక్కడ దొరికితే సెట్ అన్న కాకపోతే విలేజెస్ నార్క్స్ చుట్టుపక్కల మొత్తం కొనలేదు నా వన్ అవర్ సెవెంటీ నాడు అదే సిక్స్టీన్ హార్డ్ కోర్లో మొత్తం తోకునున్నట్టు ఇంకా అట్లనే ఉంటదన్నా మొత్తం తవ్వాల్సింది మొత్తం ఏం చేసినా తవ్వాల్సి వచ్చేది చిన్నదేమైనా చేయాలంటే తవ్వాలి నాయనో బాబోయ్ ఓ అన్నా సీడ్ బాగుంది అన్న సీడ్ షార్ట్ తీసుకుని షార్ట్ ప్రీ రిలీజ్ వన్ ఇది సిక్స్టీన్ లేసారు కనుక గాజ్లో సెవెంటీన్లో వేస్తే పని అవ్వదు అది కూడా వన్ డో టూ ఎయిటీన్ ప్రీ రిలీజ్ వన్ బాగుంది ఈ లొకేషన్ కూడా గుర్తుపెట్టుకోండి పండగ చేసుకోండి వా ఏమన్నా ఉందన్నా అసలు ఇక్కడ చిన్న రివ్యూ రివ్యూ ఉందన్నా ఇక్కడ

ఏమనుకుంటున్నాడు అసలా లాంచే కదన్నా రెండు వందల పది రూపాయలు అది అయ్యో గట్టిగా కొడితే సగం పో దోర్ మీ బేబీ జాంబీ బేబీ ట్రౌండ్ హలో బేబీ పప్పు పప్పు అక్కడ పో అక్కడ పో పమ్మన్నప్పుడు కావాలి కదా లింక్స్ కూడా ఇస్తా బ్రో నేను లైక్ టార్గెట్ ఇచ్చినప్పుడు కంప్లీట్ చేసేస్తే వస్తుంది అంటే కొంచెం లేట్ అవుతుంది బట్ ఇప్పుడు మాత్రం ఇచ్చేస్తాను ఈ లోపు వేరే వీడియోస్ చేయడానికి ఎత్తుకుతా కాబట్టి ఆ లింక్ కొంచెం పోద్ది ఎత్తికి పెడతా పక్క రాయడానికి కావాలి కలం నువ్వు నా బలం జీఎంకాసుకుంటావు అమ్మో రాయడానికి కావాలి కలం ను నా బలం అంటానికి చేసాడు జీఎంకా సలాం ఇంకా నువ్వు రాకలే నీకు ఎవసాయ కౌంట్ కాస్ ఇంకొక 200 లైక్స్ like అయితే 1k లైక్స్ అయిపోతది కమా నీ సోప్ నీ సోప్ ఫారన్ సోప్ గోవింద ఫార్మ్ సోప్ మాంగ్రో టెక్చర్ ప్యాక్ నేమ్ టెక్చర్ ప్యాక్ రవణ టెక్చర్ ప్యాక్ వాటర్ ప్రూఫ్ టెక్చర్ ప్యాక్ అనేనా స్కిన్ స్కిన్ నేమ్ టెక్చర్ ప్యాక్ నేను వాడాను అంటే నాకు ఇంక నేను మైన్క్రాఫ్ట్ టైప్ నట్ట మైన్క్రాఫ్ట్ నాకు పట్టలేనట్టే టీజీ ఏదైనా టెక్స్చర్ బ్లాక్ ఏదైనా బ్లాక్ మాత్రమే చెరాక నాకు

మొత్తం అన్న టీటీటీన్ అన్నా నేను డీసీలో సీడ్ అండ్ కోఆర్డినేట్స్ పెట్టాను ఒకసారి చెక్ చేయండి షూర్ ష్యూర్ సివర్లో చూద్దాం అండి లేకపోయిన సార్ లైవ్లో లాగా లో మీ బిల్చ్ కూడా చూద్దాం తిరిగితే మీ అప్పరూ బిల్స్ వేరే లోపల ఏమైనా ఉంటే సబ్మిట్ చేయండి లాస్ట్ లాస్ట్లో వెళ్ళి చూసి ఏమంటారు దాన్ని ఆయన క్రాఫ్ట్ బిల్ రివ్యూస్ చేద్దాం కాకపోతే మీ పెట్టండి గైస్ యూట్యూబ్ లో వీడియోలు కాదు మీ వోల్స్ పెట్టండి అబ్బా అన్న పిరేస్ అవుట్ పోస్ట్ అవుట్ పోస్ట్ ఆ ఐదుగా అన్న లేపేద్దాం టే టేడే ఫుడ్ కొంట్ల అసలు అబ్బా అసలు ఫస్ట్ గోల్ ఉన్న స్పాన్ చేసేద్దాం అన్న హ్మ్ పంపకేన్ ఎన్ లైక్ లు వచ్చనే ఆ 848 అన్న అమ్మ 1k చేసేలా మరి కమాన్ గైస్ 1k పార్ట్ గా అది వన్ కే లైక్స్ చేసేస్తే చేసినట్టు ఉంటది మా మాకు తృప్తి మాకు ఆనందంగా ఉంటుంది స్లీపర్ చూడు ఎక్కడ ఉన్నాడు ఇడు లేదు బాలే నేనే బయటకొస్తాను పిల్లే చేసిన లేపేసే ప్లాన్ లో ఉన్నాను నేను మౌంటెన్స్ మాత్రం ఫిక్స్ ఇది మౌంటెన్ పక్కనే ఉందన్నా ప్లేస్ పోస్ట్ చూసా కాకపోతే వీళ్ళు చాలా ప్రామిస్ చేసుకొని అది ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని లేదా అనుకున్నారు పాపం వాటిని దెబ్బేసింది కలిక్ బ్లాక్స్ కూడా దెబ్బేసినాయి ఇంకా పాపం వాళ్ళ దశ అంతే ఇంకా కానీ పర్వాలేదులే చాలా గేమ్స్ తో పోలిస్తే ఇది బెటర్ మినిమం పట్టించుకోరు జానల్లతో చూడు జీటీ మన రాక్ స్టార్ చూడు ఏం చేస్తుంది అది కాదు కొనుక్కొని వాళ్ళు ఓ ఏమంటారు షాట్ నేను షార్ట్కి వస్తాను ఇదేంటి ఆడికి వచ్చానన్నా అన్న ఎమరల్డ్ బయట ఉంది అన్న ఎమ్రల్డ్ బ్లాక్ బయట ఉంది మౌంటెన్ కదా షార్టర్డ్ సవన్నా వెళ్దాం బాధ నువ్వు లొకేట్ భయం కొట్టు షార్టర్స్ అవన్నం కొట్టు క్యావెన్స్ అని ఉంటుంది అడికెళ్ళకు నన్ట వెళ్ళి పొడి చేయి భయం షాటర్ ట్వని స్టోర్ షాటర్డా అన్న ఎస్ స్టోనీ స్టోర్స్ అని వస్తుంది అన్న ఎస్హెచ్ కొడుతుంటే ఎస్హెచ్ఏ ఎస్హెచ్ లేదన్న తీసాడు ఏంటి స్టోనీ స్టోర్స్ అని ఉంది ఎస్హెచ్ఏ అయితే లేదా వంగ పెట్టుకోడదా అండి తీసాడు అనుకో మైన్ క్రాఫ్ట్ ఏంటిదే లేదు లైవ్ లేదు అవుట్ పోస్ట్ లూడ్ డిస్ట్రాయ్ ప్లీజ్ చేయలేదు లే బ్రో లేదు అయిపోయిందన్న పసక్ తీసాడు

జనరేషన్ క్రేజీగా ఉంటుంది అది మొన్న చూసి ఇదేందన్నా తీసుకొచ్చేడు ఏడ వదిలేసేడు ఏడేం లేదన్నా లేదా అంటే సముద్రం లోపల రెండు మూడు బ్లాక్స్ ఏంటో సవర్ణ అది ఇది అన్న ఆ ఇది సవర్ణ అన్న బాబోయ్ సవార్ ఇలాగా

వాట్ ఆర్ యూ టాకింగ్ బ్రో అర్థం కాలేదు మాకు ఏంటి హౌ దెన్ ఫర్ కాస్మిక్ బాయ్ ఇన్ న్యూ ట్రీస్ లాక్ ఆర్ వై రౌండ్లీ దేర్ వద్దు వద్దు అర్థం అలా వన్ నాట్ ఎయిటీన్లో వాడిన ఉంటుంది బ్రో లేదు లేదు అను వాటిని వాడు తీసుకురాడు ఇంకా వాటిని ఇంకా తీసుకురాడు అంతాడు మళ్ళీ ఓటింగ్ పెట్టి వాడిని తేవాళ్ళ వద్దు అడుగుతాడేమో అన్న జాగ్రత్త పడతారు అలా పెడితే

స్విప్ట్ సమానా సమానా సవాండ్ బ్యాచ్ అన్న ఓకే లష్కేప్స్ చంపు అన్న దగ్గరలో లష్ లేవంటా లేవంటన్నా దగ్గరలో లేవంటన్నా నా సామాన్లు మొత్తం పోయినాయి

నేను అది గ్లేరా పాలం అయితే అనుకున్న పక్క విన్ అవదని నా తెలిసి అది విన్ అవ్వదని ఎందుకంటే దానికి ఏమి పెద్ద మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాళ్ళు కూడా అసలు ఏం లేదన్నా ఓరే బటన్ నొక్కుతా కూర్చుని అంటున్నారు మనం ఏదో ఫామ్స్ పెట్టుకుంటాం అది వచ్చా బటన్ నొక్కింది అనుకో ఫసక్ అదేంటి ఏంటి ఏంటి ఇదో అనుకో బాగుంటుంది ఇంకా అందుకని దానికి నేను ఇలా చిన్న మల్లసూర్ అనుకున్నా కానీ కాని వద్దు వస్తే గేమ్ మొత్తం పెంటపెంట పెంట అయిపోద్ది పెద్ద దానికి ఎలా కూడా పెద్ద మెకానిక్స్ ఏం కాదు కానీ ఏదో తీసుకొస్తుందండి కదా అయి ఉంటుంది అన్న అన్న యువర్ ప్లేస్ హైదరాబాద్ బ్రో నేను ఇది గ్లేయర్ ఎందుకు చేశానంటే కొంచెం కేవ్స్ లో ఉంటది కాబట్టి ఎందుకంటే కేవ్స్ లో పెద్దగా మాప్స్ ఏమి ఉండవు మనకి మాస్టర్ అంటే క్రేపర్ స్కెల్టన్ ఇలాంటివి ఉంటాయి కానీ బ్యాట్స్ తర్వాత ఇంకేమి ఉండవు చెప్పాలంటే బయట ఉండే మాప్స్ తో కాకుండా చూసుకుంటే స్పోర్ బ్లాస్ బాగుంటీన్ చే అప్పటి వరకు పెట్టాడు లాస్ట్ లో అన్న ఇప్పుడు ఇప్పుడు కూడా ఒకటి చెప్పాలి నేను నాకు 119 పెద్దగా నచ్చల పెద్దానికి వెళ్ళిపోదాం ఏమన్నాయి ఆ టి ఆన్ విల్ ఆన్ విల్ ది కామెడీ ఉంది అన్న దీని మీద ఆన్ విల్ దా ఆ ఈ వీట్ల మీద పెడితే అది మాయమైపోతుంది ఏదో చూసాను

తర్వాత అప్డేట్ లో కింద బెడ్రోకల్ వేసిపోయింది సరిపోయింది అన్న బెడ్రోకల్ లేపేస్తాడు రెండు బెడ్ర ఫస్ట్ ఏమో ఫైవ్ బెడ్రోకల్ లేపేస్తారు తర్వాత దాన్ని ఫిక్స్ చేసి కింద దాన్ని అప్పుడు ఓల్డ్ ఎవరైనా అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు ఇంకెప్పటికీ అది అవ్వదు అమ్మా నాది అవ్వాలన్న కామెడీగా ఇంకా అంతే పసక్ ఏముండదు జనరేషన్ అదేదో డిలీట్ చేసుకుంటాం కదా సంగ్స్ అంటే ఏంటి బోర్డులో పెద్ద లేవు అదే అన్నా కనిపించట్లా అంటే అక్కడక్కడ ఇక్కడ ఇదిగో అన్న మైండ్ షాప్ట్ ఉంది మైండ్ షాప్ట్ ప్లస్ ఇది మన లస్కేప్స్ చైన్లు కట్టేసి చిన్న చిన్నగా ఉన్నాయి అన్న వచ్చేస్తుందిలే నాకు తెలిసి మంత్ ఎండింగ్ వచ్చేస్తా మంత్ ఎండ్ రెడీ అయిపోండా మరి కమాన్ గైస్ వన్ డాట్ సిక్స్టీన్ డాట్ ఫైవ్ వాడుతున్న వాళ్ళందరూ అప్డేట్ అయిపోండి ఇంకా ఒకేసారి 1.8 ఇంకేస్ చూసానా మీరు మార్పులు అయినా అది మీ ఇష్టం అనుకోండి ఏమను దానికి అన్న వీడు మినీని ఎంటర్ పెట్టాడు అన్న ఇక్కడ టీపీ మీ ఓహో టింగ్ టింగ్ ఆ నేను చేస్తా అన్న ఏ బాగుంది అది మినీ నేదర్ అన్న ఇది బాగుంది బాగుంది అన్న నిజం బాగుంది అన్న నిజంగా బాగుంది అన్న ఇంగ్లీష్ సాఫ్ట్‌వేర్ ఇస్ ఎ ప్రీమియం ప్రో బ్రో కాస్ ఫిల్మరా ఆ అది ఒక

తీపి బాగుంది నచ్చితే లైక్ కొట్టండి ఈ ట్రాప్ నచ్చితే లైక్ కొట్టండి గైస్ మీ ఫ్రెండ్స్ తో ఆడుకోండి ఇంకా ఇది ఇదిగో డైమండ్స్ అవును కొత్తగా వచ్చినాయి

ఏడిందాకే తిరిగాం కమాండ్ గైస్ వన్ కే లైక్స్ అయిపోయినాయి అన్న సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఏంది తాత తిన్నా తిన్నాం అనోడా నైన్టీన్లో డీప్ డాక్ సిటీస్ యాడ్ చేశారు బ్రో డీప్ డాక్ సిటీస్ అదే దిగంకైతే తిన్నాం మొత్తా తండ్రడా డీప్ ఆ అన్న ఇవేదో డీప్ డూక్వా మోషన్ డీప్ ఓషన్ అయ్యే ఉన్నాయి అన్న డే ప్రశ్న హ్మ్ బీప్ కోల్డ్ వస్తుందంట అంట ఆ ట్రిక్ పని చేస్తుంది డే పాద స్వామికి ఆ స్వాప్ దీంట్లో ట్రై చేద్దాం అన్న 118 118 అయితే మనం ఎలాగైనా దొనేచ్చు ఆ స్వాప్ వాము యాన్ దిస్ స్వాప్ ఆ బయన అలా ఉంది వత్త ఏంటది ఆ ఆ ఓకే ఓకే అన్న విలేजेस ఏందన్న యాడ్ ఈసారి రెండు కలిసి అక్కడ ఉంటాయి కదా ఉంటాయి ఉంటాయి విలేజ్ లో ఉంటాయి ఆ టిపి టి ఓకే ఆ ఇప్పుడు మనం ట్రిక్ ని చేద్దాం చాట్ ఇది ఏందా డేటా బాట్ చాట్ ఆ ఆ ఇక్కడ దొరికింది ఈ ఇట్ వెరైటీ వెరైటీ ఉంట నాకు ఇప్పుడు మిడిల్ లో అలానే మర్చిపోయినది ఇది సౌత్కి వెళ్ళాలన్న చెంగ్ లో సౌత్ సౌత్ ఇటు ఇటే ఉందన్న టూ త్రీ ఫోర్ ఫైవ్ అమ్మా సిక్స్ సెవెన్ దీని కిందకి వెళ్ళాలన్న సెవెన్ బ్లాక్స్ రాకపోతే చాట్ అవద్దంటే బయన్ని అవ్వదు అంటే అని చెప్పి టచ్ చేయండి దొరికింది అన్నీస్ పోయింది గోల్డ్ ఉంది సరిపోయింది లేదన్న పని చేయదు ఇంకా అబ్బే ది డిడిడిడి ఐ ఎన్ ఎన్ దొరకలేదు อืม ఎన్ అంట ఇంకా దొరకలేలా ఇంకా దొରకో గైస్ నచ్చిపోయింది ఆ స్వాబ్ దాన్ని పెట్టుకున్నారో ఎవరైతే అసలు పెట్టుకునారో అసలుని రాస్లైపోయిని బుస్మన్నదన్నమాట గాజ్ బుస్సింది లేకపోతే ఇంకొక సేమ్ దాని పక్కన ఇంకొక టూ బ్లాక్స్ లో వస్తుంది కదా అన్న ట్రై చేద్దాం సౌత్ పక్కా అన్న ఎందుకంటే కింద అది వచ్చేసింది కదా ఆ జనరేషన్ మారేసరికి మార్చేసి ఉంటాడు కానీ అన్న వెరీ లెవెల్ అంబాబు ఒకటి బ్రో హాయి లేకపోతే రవాణి డైలాగ్ చెప్పాను రికార్డ్ చేసి రింగ్ అని చెప్పాబాబునా ఏ మాతో మ్యూజిక్ హాయ్ వెల్కమ్ మ్యూజిక్ అండా దొరకలేదు కదా ఏదన్నా లేదన్నా పిన్ దొరకట్లేదు లేదన్నా బెడ్ర కూడా వచ్చాను లక్ష వెతుకుతావు

ఈసారి ఏం లేదన్నా ఫస్ట్ ఇంటికెళ్ళి దాన్ని చంపేసి ఎలక్ట్రిక్ తెచ్చుకొని ఆ తర్వాత వెళ్ళి ఏనొక్కితే ఇద్దరం వెళ్ళిపోతాం అన్న ఏనొకత హు అట్ ది రేట్ ఆ ఫీ గానీ ఈ గాని ఓ చాలా బాగుంది అన్న పాకెట్ ఎడిషన్ నాడు పాకెట్ ఎడిషన్ నా బ్రో

అమ్మ ఆ ఆ ట్రేడర్ నాకో కన్వించడగానే ఆ డబ్ ట్రేడర్ ఇదా అన్న హ్ హ రొ అన్న లక్కీయా జోరాసిక్ పార్క్ లో లక్కీయా ఇదా అన్న బకెట్ లక్కీయా నాది బకెట్ నాకు లక్కీయా కావాలా టిక్ టి టి అవును వాటర్ పెట్టుకోవాల అమ్మ ఇక్కడ ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి అన్న హ్ హ టిడిడి ఇగ ఆ కాదే లేజిడు

ఇంకేం లేదు వచ్చి పెట్టలు పెట్టుకొని పడుకోవడమే కొంచెం లైటింగ్ పెట్టుకుని ఎవరో స్పాన్ అవ్వకుండా అది కూడా మనకి అలాగా లైట్ లెవల్ చీరాలోనే స్పాన్ అవుతారు ఇంకా టిక్ 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 ఇది చూడక్కేది మా ఇంటి రెస్టారెంట్ పెడితేనేమో దీనికి అవ్వట్లేదు బాసింది ఇన్నాక ఇన్నాక యాన్యువల్ పెట్టాను అన్న ఆ గా పెద్ద బోర్ ఏం కాదు దానికి ఇది మనమే బరువు అది అన్న థేంక్ పెయింట్ అబ్బాయి చచ్చిపోయింది నేను లేపేసో నేను కాదన్నా లాభాలు వేపేసింది బ్రో కాస్ట్ న్యూ హార్డ్ కోర్ వీడియో ఎప్పుడు అడుగు వన్ ఎయిటీన్ ఎయిటీన్ వచ్చిన వెంటనే వస్తా బ్రో ఆ గ్రావెల్ పడిందన్న అన్న ఓ నైన్ ప్రయాణాలకు ముప్పై అన్న ఒక గ్రావెల్ పడ్డ కూడా కాంతు కొత్తన్నాయి వేధ పడతాయి డ్రాగన్ సమావేశం వెల్కమ్ టు డ్రాగన్స్ క్లబ్ లేకపోతే ఒకటేసారి ఇక్కడ చూడు క్రేపర్లు ఏం చేస్తున్నాయి ఇక్కడ బోల్ ఏం చేస్తారమ్మా కార్నర్ సీట్లో అన్న ఎండర్ తలకాయలు అంటే డ్రాగన్ తలకాయలినప్పుడు డ్రాగన్ లేకపోతే బాధపడుతుంది ఏమో అన్న చేసి ఇక్కడ స్పాన్ చేసే డ్రాగన్ అండ్ డ్రాగన్ అది చుట్టూ జరుగుద్ది అంతే ఏం చేయదు అది

అదే అండి దానికి లావాదపడిన ఏమవుతుంది దానికి అది ఇంకా దానికి చేసే డ్రాగన్ ఏదో సౌండ్ లేతుంది అంటే మనం రాట్లా అంటే చావలేదమ్మా ఇది చాలదా ఓర్ నైన్ డార్క్ గా చాలా ఘోరంగా ఉంది భయానకంగా ఉంది లైట్లు అయినా సరిపోయేటట్లు లేవు ఏమంటారు చాట్ ప్లస్ కేసు నచ్చితే భయని ప్లష్ నచ్చకపోతే అయినా ఏంటది డ్రాగన్ది ఇదేందన్నా ఏ కొడితే చచ్చిపోవాలన్నా పోయిందంటుందా ఇప్పుడు నేను వస్తుంది చూడండి మనమే దూరం పోదాం మనమే చచ్చిపోతున్నాం అన్న టీపీ ఇప్పుడు పోయిందన్న ఈ కొడితే ఈ కొడితే చచ్చిపోద్ది ఎఫెక్ట్ ఇచ్చేవాడే నాకు ఎఫెక్ట్ గేవ్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ అది ఆడుతున్నా ఇంకా

లేదన్నా నేను చెప్పలేదు అన్నా అయితే ఒక్కలేదు అన్నమాట ఇక్కడ ఇంక కాదు ఇంకా చేస్తా చూడు వచ్చింది రెండు ఒకదా ఒకదా ఇంట్లో పట్టిన పట్టదు రెండు ఏం ఏం చేస్తున్నారమ్మ మీతో కూడా జాయిన్ నాకు సరేట్ ఆ ఇప్పుడు ప్రైవేట్ టైం డిస్టర్బ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నార్మల్ ఉందన్న ఇక్కడ అంతగా ఏం లేవు పెద్దది అయ్యా పెద్ద పెద్దది ఉంటే ఆ హాయ్ అండి చెప్పన్నా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బై బ్రో అబిన్న అబిన్న మ్యాప్ ఆ అబిన్న మ్యాప్ ఆ గ్యాస్ స్టేషన్ సిమ్యులేషన్ ఆడమను గ్యాస్ స్టేషన్ సిమ్యులేటర్ ఆ అదన్న ఫస్ట్ లో ఆడాను కదా అది పెట్రోల్ బంక్ ది అదని ఇది చూసు కాపీ కొట్ట టెక్నో గేమ్ అదే కదా ఆ టెక్నో గేమర్స్ గైస్

ఇది మనకి ఫంక్షనల్ హాల్ అన్నమాట ఇలా కిందకి వస్తా ఉంటాది మొత్తం వాటర్ దాకా అన్న ఇంకా చెప్పండి గైస్ వన్ డౌట్ ఎయిటీన్ లో ఇంజెక్ట్ చేద్దాం నీకు ఏం కావాలో అన్ని చూపించాం డ్రిప్ చూపం చేసాం ఆ ఇంకా కొత్తవి ఏమన్నా వస్తే అవి కూడా చూపించాలి కొత్తవి ఇంకా ఎంత గొప్ప దొరుకుతుందో ఇక్కడ క్రాక్ డౌన్ చేస్తా ఎందుకు క్రాక్ డేమ్ వద్దు అది గేమ్ ఉంటాయి ఏదో కాంప్యూటర్లు చేసిన నాకు గేమ్ అని తెలియదు అది నేను చూడలేదు అది అలా ఉంటది కూడా తెలియదు కామెంట్లు మాత్రం వచ్చినాయి చూస్తాడు సరిపోయింది

ఓల్డ్ చూపిస్తాను చూపిస్తాను నాకు నేను ఓల్టూర్ నా ఓల్టూర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నా ఇంకా ఇంకా ఆడాడే తిరుగుతున్నాయి అన్ని అంటే ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్న అన్న ఓకే మొన్న ఒక డాల్ఫిన్ తెచ్చుకుంటూ దిగిరిపోయింది సో గాయిస్ మొత్తానికి సండే లైవ్ అయిపోయింది ఇంకా కాకపోతే సబ్మిట్ చేయరా మన సబ్మిట్ చేసారా అన్న అసలు చేశారా

అది క్లౌడ్ ఏంటి కింద ఉంది కింద ఒకటి కింద వాన అన్న అది వాటర్ వాటర్ కదా అది క్లౌడ్ ఆ క్లౌడ్ హైట్ మేనేజ్మెంట్ లేకపోతే ఓకే అన్న ఓహో చాలా తక్కువ ఉంది హైట్ ఒక టూ ఫిఫ్టీ బ్లాక్స్ ఏమో వెళ్తే ఇది వన్ ఫిఫ్టీ లో వెళ్తున్నట్టు వెళ్తుంది

సో అదేం లేదు కదా అండ్ మొత్తానికి ఈ రోజు లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను అన్నమాట మీకు మీకైతే నచ్చింది నచ్చితే లైక్లు కొట్టండి ఇంకా ఏమన్నా లైక్ చేయకపోతే సో మళ్ళా నెక్స్ట్ సండే అయితే కలుద్దాం బాయ్ చెప్పన్న ఎండింగ్ పోయిందన్నా While I'm thinking in my head, mm -hmm. I'm mind my own. I don't even break a sweat. Oh, this matters, is insane Why you still live in vain? I'm not the one, you're the victim of your own mistakes. It's sad to hear the lies.